మీరు భయపడుతుంది. చిన్న సినిమాలని చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ మీరు ఉంటారు, ప్లీజ్ సపోర్ట్ దేమ్. అండ్ నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అయితే ఎస్తర్ మామే. సో ఎందుకంటే ఎస్తర్ మేడంతో నేను ఐరావతం చేశాను. సో ఈ లుక్ చూడగానే అదే అనుకున్నాను, మనది సిమిలర్ పోస్టర్ యాజ్గా ఇలానే ఉంటుంది. అండ్ మ్యామ్ చేసిన సినిమాలప్పుడు నేను ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. సో అంటే నాకు హారర్ సినిమాస్ అంటే బాగా ఇష్టం. ఐరావతం నేను చేసిన మూవీ కూడా మనది హారర్ బ్యాక్డ్రాపే. సో అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా హారర్ఫుల్గా ఉంది. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి. ఆనెస్ట్లీ నో సీరియస్లీ నో చాలా బాగుంటావు, హీరోలా ఉంటావు. అండ్ షో ఆల్ ది సక్సెస్. నువ్వు చేసే మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా 100% హిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మాటలో కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు చిన్న సినిమా అంటే చిన్న పెద్ద లేదు సార్, సక్సెస్ మాట్లాడుతుంది. చిన్న సినిమాను మోయడానికి వాళ్ళందరూ ఉన్నారు. మీరు 100% సక్సెస్ చేస్తారు. ఇంకా సురేష్ కొండడి విషయంకి వస్తే, ఈ సినిమా నేను క్యారెక్టర్ చేస్తానని చెప్పి ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ గారు. నాకు డేట్ లేవని చెప్పాను. డేట్ లేవంటే ఎవడరా నీకు డేట్లు అడిగాడు, ఎస్ నువ్వు లేకపోతే అని చెప్పి సురేష్ కొండడిని పెట్టుకున్నారంటే. అలా మమ్మల్ని ఆర్టిస్టులు తొక్కేస్తున్నారు ఆయన. బట్ స్టిల్ సంతోషంగా బాధపడుతుంటున్నాం. ఐ థింక్ వీఆర్ బిజీ లివింగ్ అవర్ లైఫ్స్. మన లైఫ్ని మనం బ్రతుకుతూనే ఉంటాము. ఆ లైఫ్ ఎటు వెళ్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది, ఎక్కడికి, మన డైరెక్ట్ గారు చెప్పినప్పుడు సినిమా చేస్తాం అనుకుంటాం కానీ అది రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయ్యేటప్పుడు ఎక్కడికి వస్తుంది, అవన్నీ ఆలోచనలు ఉండవు. సో ఇన్ ద సేమ్ వే నా జర్నీ కూడా సినిమాలో కానీ లైఫ్లో కానీ అలాగే బ్రతుకుతూ వస్తున్నాను, బ్రతుకుతూనే ఉన్నాను. నాకు నచ్చింది చేస్తున్నాను, నచ్చలేనిది చేయొద్దు అనుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను తప్పులు చేయకుండా మంచిగా అయినంత మంచిగా నా లైఫ్ని నేను బ్రతకాలని. ఆ ప్రాసెస్లో ఇంకా మంచి మంచి మనుషుల్ని కలుస్తున్నాను.